गुड मॉर्निंग वेस्टेजियंस वेलकम टू अवर चैनल बेटर लाइफ इन वेस्टेज वीडियो मनम डियर गार्डन प्रोडक्ट्स लोनी सैनिटरी नैपकिन गुरिंचि डिस्कस चेसुकुंदामंडी दीनि नेक्स्ट वीडियोस लो नेनु पैंटी लाइनर्स अंड इंटिमेट फोमिंग वाश गुरिंचि क्लियर गा एक्सप्लेन चेस्तानु ई वीडियो लो मात्रं सैनिटरी नैपकिन असलु एंदुकु वाडाली एवरु यूज चेयाली अनेदि मनं डिस्कस चेसुकुंदाम ఈ శానిటరీ నాప్కిన్స్ బయటవి యూజ్ చేస్తున్నాం కదా ఇది ఎందుకు వాడాలని చాలామందికి డౌట్ ఉంటుంది దీని కాస్ట్ ఎక్కువ కదా ఏంటి దీన్ని యూజ్ చేయాలా అని చాలామంది అపోహ పడుతూ ఉంటారు అలాంటి వారికి ఈ వీడియో మీరు పూర్తిగా చివరి వరకు విన్నట్లయితే మీకు ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుందండి ఈ డియో గార్డెన్ శానిటరీ నాప్కిన్స్ అనేవి ప్రతి అమ్మాయి లేదా మహిళ జీవితంలో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఇవి వారి జీవితంలో చాలా పెను మార్పులను తీసుకొస్తాయి ఇవి ఎంత సేఫ్గా ఉంటే లేడీస్ అంత సేఫ్గా ఉంటారండి ప్రతి నెల ఒక ఆడపిల్ల చాలా బాధను అనుభవిస్తుందండి సిగ్గుపడుతుంది ఈ బాధల గురించి ఇలాంటి ప్రాబ్లమ్స్ గురించి బయటకు చెప్పుకోవడానికి ఈ అన్సేఫ్ సిచ్యువేషన్ని ఎవరికి షేర్ చేసుకోవడానికి ఇష్టపడరండి ఒక లైఫ్ స్పాన్లో ఒక గర్ల్ 500 సైకిల్స్ని ఫేస్ చేయాల్సి ఉంటుందండి కాబట్టి మనం వాడే నాప్కిన్ అనేది ఎంత మంచిగా ఉంటే మనం అంత సేఫ్గా ఉంటామండి అప్పట్లో కాటన్ క్లాత్ బ్యాండేజ్ లాంటివి ఇచ్చేవాళ్ళండి పూర్వం రోజుల్లో ఆ తర్వాత 1970లో శానిటరీ నాప్కిన్స్ మార్కెట్లోకి వచ్చి కానీ 1980లో ఇవి బాగా పాపులర్ అయ్యాయండి ఇది యూజ్ చేయడం చాలా సులభంగా ఉంటుంది కాబట్టి వర్కింగ్ లేడీసు కాలేజ్ స్టూడెంట్సు ఎక్కువగా వాడేవాళ్ళని మన దేశంలో ప్రస్తుతానికి 12% మంది స్త్రీలు మాత్రమే శానిటరీ నాప్కిన్స్ వాడుతున్నారు మిగిలిన 88% మంది అమ్మాయిలు ఇంకా వీటిని యూజ్ చేయడం లేదండి ఈ శానిటరీ నాప్కిన్స్ కూడా అంత సేఫ్ ఏం కాదు ఇవి అన్స్టెరిలైజ్డ్ అండ్ సబ్ స్టాండర్డ్ కేటగిరీస్ చెందినవి ఉంటాయండి ఎక్కువగా బయట యూజ్ చేసేవి రెగ్యులర్గా మనం వాడేవి డబ్ల్యూహెచ్ఓ సర్వే ప్రకారం ఈ నాప్కిన్స్ వాడిన వారికి ఇచ్చింగు రెడ్నెస్ ఆర్డరు అండ్ ర్యాషెస్ అనేవి ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం ఎందుకంటే ఇవి సింథటిక్ ప్లాస్టిక్ మెటీరియల్తో తయారు చేయబడి ఉంటాయి మళ్ళీ చెప్తుందండి ఇవి సింథటిక్ ప్లాస్టిక్ మెటీరియల్తో తయారు చేయబడి ఉంటాయి కాబట్టి మన స్కిన్కి ఎయిర్ సర్క్యులేషన్ అనేది సరిగ్గా అందక ఈ ప్రాబ్లమ్స్ అనేవి మనం ఫేస్ చేయాల్సి ఉంటుందండి దీనివల్ల 75% ఆఫ్ స్త్రీలు సర్వైకల్ క్యాన్సర్ యూటరస్ క్యాన్సర్ అండ్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్తో చాలా బాధపడుతున్నారండి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అంటే పిల్లలు కలగకపోవడం లాంటి సమస్యలు ఈ ప్యాడ్స్ అనేవి మన స్కిన్కి ఎక్కువసేపు అటాచ్ అయి ఉండడం వలన మన ఇంటిమేట్ ఏరియా దగ్గర బ్యాక్టీరియా ఇంక్రీజ్ అయ్యి ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ఈ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా రావడం వలన చాలామంది లేడీస్లో స్టమక్ పెయిన్ అనేది బ్యాక్ పెయిన్ అనేవి మనం చూస్తూ ఉంటామండి ఎక్కువగా అసలు ఈ డియో గార్డెన్ శానిటరీ నాప్కిన్ యూజ్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి బయటది వాడే మానేయమంటున్నారు కదా ఇది ఎందుకు యూజ్ చేయాలని మీరు అడగవచ్చు ఇది యాంటీ బ్యాక్టీరియల్ టెక్నాలజీతో తయారు చేయబడిందండి ఈ యాంటీ బ్యాక్టీరియల్ కాబట్టి చాలా సేఫ్ మనకి అంతేకాకుండా 100% ప్యూర్ కాటన్ అండి ఇది దీనివలన మనకి ఎయిర్ సర్క్యులేషన్ అనేది చక్కగా అందుతుంది దీనిలో గ్రాఫైన్ ఆనియన్ చిప్ అండ్ ఎఫ్ఐఆర్ టెక్నాలజీ ఉంటాయండి ఇవి రెగ్యులర్గా పీరియడ్స్లో వచ్చే పీరియాడికల్ క్రామ్స్ని రెడ్యూస్ చేస్తాయి దీనిలో 8 సుపీరియర్ బెనిఫిట్స్ ఉంటాయండి ఈ డియో గార్డెన్ శానిటరీ నాప్కిన్లో ఉండే 8 సుపీరియర్ బెనిఫిట్స్ అనేవి వేరే ఏ ఇతర ప్యాడ్స్లోనూ మీరు చూడలేరు దీని యొక్క 8 సుపీరియర్ బెనిఫిట్స్ ఏంటంటే ఏదైతే వెట్నెస్ ఉంటుందో దానిది వెంటనే అబ్జర్వ్ చేసుకుని వెంటనే డ్రై అయిపోయేలాగా చేస్తుందండి అలాంటి పాలిమర్ సెంటర్ దీనికి ఉంటుంది అంతేకాకుండా యాంటీ బ్యాక్టీరియల్ ప్యాడ్స్ విత్ గ్రాఫైన్ ఆనియన్ చిప్ అండ్ ఎఫ్ఐఆర్ టెక్నాలజీ ఇవి ఉండడం వలన యాంటీ బ్యాక్టీరియల్ను అంతేకాకుండా ఎయిర్లోని నెగిటివ్ అయాన్స్ని మన స్కిన్కి అందేలాగా ఇది చేస్తుందండి 100% ప్యూర్ కాటన్ టాప్ లేయర్ అండి దీనివలన మన స్కిన్ అనేది స్మూత్గా ఉండేలాగాను ఇది మనకి స్కిన్ ఫ్రెండ్లీగాను యూజ్ అవుతుందండి రెడ్యూస్ క్రామ్స్ డ్యూరింగ్ పీరియడ్స్ నాన్ టాక్సిక్ ఏదైతే టాక్సిక్ మెటీరియల్స్ అనేవి దీనిలో యూజ్ చేయలేదు కాబట్టి మనకి ఎటువంటి టాక్సిన్స్ ప్రాబ్లం అనేది దీనివల్ల ఉండదు ఇది
నాన్ టాక్సిక్ బ్రీతబుల్ బాటమ్ లేయర్. మనకి ఏదైతే బాటమ్ లేయర్ ఉండేదో అది బ్రీతబుల్ అండి. అంటే మనకి ఎయిర్ని పైకి సర్క్యులేట్ చేసుకునేలాగా ఇది చేస్తుంది కాబట్టి మన స్కిన్కి ఎయిర్ అనేది సర్క్యులేట్ అవుతుంది. చూడండి ఇక్కడ పిక్చర్లో చూపించారు. ఆర్డర్ ఫ్రీ, దుర్వాసనని చెమటని పట్టకుండా లేక ఇది చూస్తుందండి. కంప్లీట్ సైకిల్ ప్యాక్ ఫర్ డే అండ్ నైట్కి ఉంటుందండి. కంప్లీట్ సైకిల్కి మనకి యూజ్ అవుతుంది. డేకి ప్యాడ్ వచ్చేసి 280mm ఉంటుందండి. నైట్ ప్యాడ్ 300mm ఉంటుంది. చాలామందికి నైట్ టైం అనేది ఎక్కువ ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి సైజ్ కూడా ఇది ఇంక్రీజ్ చేశారండి. ఈ ప్యాడ్స్ అనేవి ప్యాకింగ్లో కూడా చాలా సేఫ్గా ఉంటాయి బయట వాటికంటేను. ఫ్రూట్స్ వెజిటబుల్స్ నుండి మనకి ఎలాగైతే విటమిన్స్ అనేవి అందుతాయో సేమ్ అలాగే గాలి నుండి కూడా మనకి విటమిన్స్ అనేది చాలా అవసరం అండి. అవి నెగిటివ్ అయాన్స్ నుండి మనకు వస్తాయి, గాల్లో ఉండే నెగిటివ్ అయాన్స్ నుండి. కాబట్టి అవి మన బాడీకి చాలా అవసరం. ఈ చిప్ కావాల్సిన నెగిటివ్ అయాన్స్ని ప్రొడ్యూస్ చేస్తుందండి. చిప్లో FIR టెక్నాలజీ అంటే ఫార్ ఇన్ఫ్రారెడ్ టెక్నాలజీ ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే మనకి ఏదైతే హిల్ స్టేషన్స్, ఫారెస్ట్, బీచెస్ ఇలాంటి వాటిల్లో విలేజెస్లో ఎలాంటి రిలాక్స్డ్ ఫీలింగ్ మనం ఫీల్ అవుతామో అలాంటి రిలాక్స్డ్ ఫీలింగ్ మనకు ఉండేలాగా చేస్తుంది. అంటే నెగిటివ్ అయాన్స్ని ఎక్కువగా ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. ఫారెస్ట్, హిల్ స్టేషన్స్ అలాంటి ప్లేసెస్లో కూడా మనకి నెగిటివ్ అయాన్స్ ఎక్కువగా లభిస్తాయండి. దానివల్ల మనం ఎక్కువగా రిలాక్స్ ఫీల్ అవుతూ ఉంటాం. ఈ FIR టెక్నాలజీ ఉండడం వలన మన స్కిన్కి చాలా మంచి హెల్ప్ఫుల్గా ఉంటుంది. పీరియడ్స్ టైంలో ఏర్పడే డల్నెస్, లేజినెస్ లాంటి వాటిని, మూడ్ స్వింగ్స్ని, అంటే చాలామందికి చాలా చిరాకు చిరాకుగా ఉంటుంది అటువంటి టైంలో, అలాంటి ఫీలింగ్ని, బ్యాక్ పెయిన్, స్టమక్ పెయిన్ ఇది దూరం చేస్తుందండి. ఇది మనకు మంచి ఎనర్జీని ఇస్తుంది. ఇంకా బ్యాక్టీరియల్ గ్రోత్ని అనేది ఇది స్టాప్ చేస్తుందండి. బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగేలాగా చేస్తుంది. ఎయిర్ ఫ్లో సర్క్యులేషన్ బాగా జరిగి మనం హెల్తీగా ఉంటాం. ఇది ఎవరికి ఇవ్వాలి అనేది ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది. ప్రతి అమ్మకి, ప్రతి అమ్మాయికి కూడాను ఇది ఇవ్వాలండి డెఫినెట్గాను. ఎందుకంటే బయట వాళ్ళు ఏదైతే అన్సేఫ్ కాటన్తో కానీ, నాప్కిన్స్తో కానివ్వండి, చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వాటి నుండి వాళ్ళు ఇది యూజ్ చేయడం వలన బయటపడడం జరుగుతుందండి. చాలా సేఫ్ ఇది, వాళ్ళకి చాలా మంచి యూస్ఫుల్గా కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ ఇంట్లోని లేడీస్కి ఇది ఇచ్చి వాళ్ళని హెల్తీగా ఉంచేలాగా చూడండి. థ్యాంక్ యూ అండి, విష్ యూ వెల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. మీకు వీడియో వచ్చిన వెంటనే నోటిఫికేషన్ కావాలంటే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.